పరలోకమందున మా తండ్రి దేవ, ఇప్పటి వరకు మీ కుమారుని ద్వారా మాట్లాడి యవన జీవితాల్లో ఎట్టి సాక్ష్యాన్ని కలిగి ఉండాలో, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మేము ఎలా పరుగులు తీయాలో మీ కుమారుని ద్వారా మాట్లాడిన దాన్ని బట్టి మీకు వందనములు. మిగిలిన సంగతుల్లోనూ కూడా మేము బయలుదేరుచుండగా మీ సహాయమును మాకు అనుగ్రహించండి. చెప్పగలిగే జ్ఞానాన్ని, స్థిర మనస్సును, అర్థం చేసుకునే మనస్సును తండ్రి మాకు అనుగ్రహించండి. కుటుంబ వ్యవస్థ రోజు రోజుకి సమాజంలో ఎలా దిగ జరిగిపోతుందో, కుటుంబాన్ని కట్టుకోవడంలో తండ్రి ప్రధానమైన లోపాలు ఏంటో, ఏది మాకు అర్థం కాక మేము తీసుకుంటున్న నిర్ణయాలు ఏమిటో, సరి అయిన దృక్కోణంలో మీ లేఖనాల పరిధిలో ప్రతి సంగతిని మేము ఆలోచించడానికి సహాయం అనుగ్రహించండి. అలాగే తండ్రి, ఇప్పుడు జరిగిన ఈ సులభమైన తండ్రి వార్త నిమిత్తము మీకు విజ్ఞాపన చేస్తూ, ఎటువంటి ప్రమాదానికి ఆ కుమారుడు గురి కాక ఆ కుటుంబానికి తండ్రి సమాధానం అనుగ్రహించండి. తిరిగి వెళుతున్న మీ పిల్లల విషయంలో తండ్రి మీ తోడును అనుగ్రహించండి. ఏ విషయాన్నైనా తండ్రి ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని వారికి అనుగ్రహిస్తారని కోరుతూ చెబుతున్న నేను తండ్రి మీకు అనుకూలమైన పాత్రగా నన్ను వాడుకోండి. వింటున్న మీ పిల్లల హృదయాలు తెరవండి. కుటుంబ వ్యవస్థలో తండ్రి తగిన నిర్ణయాలు వారికి అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. జాగ్రత్తగా వినండి. మొదటిగా, ఎవరైతే స్థానిక సంఘ విశ్వాసులైన సహోదరు మనలందరూ ఉన్నారో వారందరికీ సభాముఖంగా ముందు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరెంతో ఆశతో గతించిన వారం మీరు ప్లాన్ చేసిన నా విధి నిర్వహణ వలన, నాకున్న ఇబ్బందుల వలన తరగతి ఆగిపోయింది. మరలా దేవుని కృపను బట్టి ఇప్పుడు మనకి తగిన సమయం రావడం దేవునికి మహిమ. ఏది ఏమైనా ఈ స్థానిక సంఘ మహిళలైన వారందరూ ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించినప్పుడు, మరి బహిరంగ సభ పెడదామన్నో ఏదో ఒక ఈవెంట్ చేద్దామని అనుకున్నారు. నేను ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఫ్యామిలీ కాన్ఫరెన్స్ పెట్టండి అని చెప్పా. ఫ్యామిలీ కాన్ఫరెన్స్ అనేవి ఎందుకంటే సొసైటీలో క్రిస్టియన్ ఫ్యామిలీ అనేది ఎట్లా ఉండాలో క్రిస్టియన్ ఫ్యామిలీకి తెలియట్లేదు. ఫ్యామిలీస్ చర్చికి వస్తాయి కానీ అవి చర్చికి సంబంధించిన ఫ్యామిలీస్ కాదని నాకు బాగా తెలుసు. అందుకే సొసైటీ బాగుండాలంటే ఫ్యామిలీస్ బాగుండాలి, ఫ్యామిలీస్ బాగుంటే సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటే కంట్రీ బాగుంటుంది, కంట్రీ బాగుంటే ప్రపంచం చూడగలుగుతాం. అందుకే ఎక్కడి నుండి మనం బేజాలు అయ్యాలంటే కుటుంబాలతో మాట్లాడడం మొదలు పెట్టాలి. చూద్దాం కుటుంబం అనేది ఎట్లా స్టార్ట్ అవుద్ది. అసలు కుటుంబం అన్న దానికి నిర్వచనం ఏంటి? ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో రెండు పాయింట్స్ ఈరోజు నేను చెప్పాలనుకున్నాను. ఫస్ట్ లెసన్, ఒకటి, వివాహ వ్యవస్థ ద్వారా కుటుంబం ప్రారంభమవుతుంది. లైఫ్ అనేది మరలా న్యూ జనరేషన్ స్టార్ట్ అవ్వాలంటే మనల్ని బ్రేక్ చేసేది, మూవ్ చేసేది మ్యారేజ్. నువ్వు ఏ నిర్ణయాన్ని కొంచెం ఆతృతగా ఆవేశంగా తీసుకున్న పర్లేదేమో కానీ వివాహం అనే నిర్ణయం నువ్వు తీసుకోవడంలో ఏమాత్రం యామరపాటుగా ఉన్నా, ఏమాత్రం మనం తగిన ఆలోచన మనకు కనబరచకపోయినా, జీవితంలో మరలా వెనక్కి తిరిగి చూసే పరిస్థితులు ఉండవు ఇక చచ్చేంత వరకు మట్టిలో కలిసిపోవడం తప్ప. లైఫ్కి మరొక లైఫ్ డెఫినేషన్ దొరకాలి అంటే అది మ్యారేజ్. రెండు, కుటుంబం కట్టబడిపోయిన తర్వాత తెలుసో తెలియకో తప్పు నిర్ణయాలు తీసేసుకునే, ఒకవేళ కుటుంబం కట్టబడిపోతే ఆ కుటుంబంలో సఖ్యత రావాలి అంటే, ఆ కుటుంబంలో సమాధానం దొరకాలి అంటే ఏం చేయాలి? ఈ రెండు పాయింట్స్ మీద మనం ఆలోచిద్దాం. చూద్దాం వివాహం. ఫస్ట్ లెసన్ ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు మార్నింగ్ సెక్షన్లో యంగ్స్టర్స్ కోసం మాట్లాడమన్నారు. ఎందుకంటే
నాలుగు తమ్ముళ్ళు ఎక్కువ మంది లైసెన్స్ లేకుండా తిరుగుతున్నారు కనుక మనందరికీ తగిన లైసెన్స్ని ఎలా ఎంపిక చేసుకోవాలో ఫస్ట్ సెక్షన్లో ఏం చెప్పాలనుకుంటున్నా. బై గాడ్ గ్రేస్ ఏంటంటే ఈ సెక్షన్కి చెప్పడానికి ఇంకా నాకు పెరగాల, అది గ్రేసే. ఎందుకంటే ఒకవేళ అయిపోయిన తర్వాత మా ఆవిడ సరే ఏంది కాదనుకున్నా మాటలు రా వస్తాయా? రాలేదు. అందుకే దేవుని కృప. ఏది ఏమైనా పెళ్ళి కాని వారు యువకులు ఎవరైతే ఉన్నారో మీకు ఒక బెస్ట్ సజెషన్, ఈ ఫస్ట్ క్లాస్ పార్ట్నర్ని ఎలా ఎంపిక చేయాలి, పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ లేదు మన లైఫ్లో జర్నీ చేసే ఆ పిల్ల ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి మనం ఎలాంటి కొలమానంతో మనం చూడాలి, ఇది మనకు తెలియాలి. రెండు, వివాహం కావలసిన వారు ఇది చూస్తే ఆల్రెడీ వివాహం అయిపోయిన సహోదరిమణులు సహోదరులు చాలామంది ఉంటారు. మీరికి ఇంకా ఆప్షన్ లేదు. మీకు మరి మీరేం చేయాలి, మీరేం చేయాలో కడవరకు జాగ్రత్తగా వినాలి. చూద్దాం. వివాహం, మ్యారేజ్ అనే దానికి డెఫినేషన్ సొసైటీ ఏమిస్తుంది చెప్పండి? ఏమిస్తుంది? నేను చెప్పిన స్లోగన్స్ ఏమిస్తుంది అంటే రెండు కుటుంబాలు కలయిక అంటుంది. మరొక డెఫినేషన్ ఏమిస్తుంది అంటే లోకం ఇద్దరు వ్యక్తుల సహవాసం అని చెప్తుంది. మరొక డెఫినేషన్ ఏమిస్తుంది అంటే రెండు మనసుల కలయిక. ఇదంతా డొక్కులో, నేను చెప్తున్నాను మరలా, డొక్కులో కొట్టేసిన ఇవన్నీ పనికిరాని చెత్త శధారపు మాటలు ఇవన్నీ. మ్యారేజ్ అనే దానికి బైబుల్ ఇస్తున్న నిర్వచనం ఏంటి? రెండు కుటుంబాల కలయిక, ఇద్దరు వ్యక్తుల కలయిక, ఇద్దరు మాటల కలయిక, ఇద్దరు మనసుల కలయిక, చెత్త చెదారం, ఇదంతా కాదు. మ్యారేజ్ అన్న దానికి డెఫినేషన్ ఏంటి అసలు? బైబుల్ టెర్మినాలజీలో పెళ్ళి అంటే ఏంటి? మూడు పేటలు, రెండు లైసెన్స్ బిల్లలు, ఇది కాదు, ఇది కాదు. ఒక బిలీవర్ బిలీవర్ కాదో మనకు తెలియాలంటే కరెక్ట్గా ఎక్కడ దొరుకుతారు చెప్పనా? మ్యారేజ్ ఈవెంట్లో దొరుకుతారు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఒక క్రైస్తవ కుటుంబం ఇది క్రైస్తవ కుటుంబమా కాదా అని నిక్కి తేల్చాలి అంటే వారి వివాహ అడుగు జడలు మీరు గమనించండి. పెళ్లి కోడ్లు దగ్గర నుంచి, తోరణాలు కట్టే దగ్గర నుంచి, జాకెట్ ముక్కల వరకు, ముహూర్తాల వరకు, ప్రతీది ప్రతీది దేవుణ్ణి ఎక్కిరించే కార్యక్రమం జరుగుతుంది. నీ భక్తి ఏంటో తేలిపోయేది ఎప్పుడంటే నీ కుటుంబంలో జరుగుతున్న పెళ్లి వాతావరణంలో తేలిపోతుంది. నువ్వు దేవుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో తెలిసిపోతుంది. నువ్వు రాటేస్తున్నప్పుడే అర్థమైపోతుంది నువ్వు దేవునికి ఏమిస్తున్నావు ఇంపార్టెన్స్. ఇలా రకరకాల డెఫినేషన్లతో వివాహంలోకి అడుగు పెడతాం. నేను అంటాను ఎప్పుడనే మాట, పచ్చడి ఆకులు కట్టుకుంటాం, పశువుతో తలంబ్రాలు జలుకుంటాం, పెద్దలను పిలుస్తాం, ఆశీర్వచనాలు పలకమంటాం, మంచి వాక్య సందేశాన్ని ఇస్తాం. మూడు నెలలు తిరిగేసరికి మూడు ముక్కలు అయిపోద్ది కుటుంబం. వై ఎందుకు చెప్పిన? పెళ్ళి అన్నదేంటో, వారి జీవితం అన్నదేంటో, జీవితంలో ఎలాంటి వాల్యూస్ కలిగి ఉండాలో తెలియకుండానే గొర్రెల జంట అయిపోయారు. కనుకే చెల్లించాల్సిన మూల్యాన్ని చెల్లిస్తారు, ఖచ్చితంగా చెల్లిస్తారు. ఈరోజు చెబుతున్న ఈ మొదటి సెషన్ ఏదైతే ఉందో ఇది మీకు అర్థమైపోతే నిజంగా మనం ధన్య జీవులం అవుతాం. చూద్దాం పెళ్ళికి డెఫినేషన్ ఏంటో. ఆదికాండం, ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను. బాగా మరల చదువుతాం ఒకసారి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని. వివాహానికి బైబుల్ ఇస్తున్న డెఫినేషన్ ఏంటి? చిన్న ప్రశ్న, చింతలేని ప్రశ్న, డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్ నేను అడుగుతున్నాను చెప్పండి. వివాహానికి బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ ఏంటి? ఒక వర్డ్ ఉంది అక్కడ, ఏంటది? వినపడుతున్నాయి అందరికీ, పనిచేస్తున్నాయి అందరికీ,
పని చేయకపోతే చెప్పండి, సాయంత్రం అందరికీ మిషన్లో రెడీ చేస్తాం. చెప్పండి మరలా, వివాహానికి బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ అర్థం ఏంటి? ఆ పదాలు చూడండి, కళ్ళు పనిచేస్తున్నాయిగా, చెవులు వినబడుతున్నాయిగా, బైబిలేగా, మనం ఇష్టపడే గ్రంథమేగా, దేవుని మాటేగా, ఆది దంపతులకు దేవుడిస్తున్న శరతేగా, విజ్ఞాపన ప్రవచనమేగా, ఏం చెబుతుంది ఒకసారి మరలా చదవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని, మ్యారేజ్కి డెఫినేషన్ ఏంటంటే హత్తుకోవడం. అది అర్థమవుతుందో లేదో మరలా, పెళ్ళికి అర్థం ఏమిస్తుంది బైబిల్ అంటే చెప్పండి, బాండింగ్ నిబంధన ఏమి తెలుస్తుందంటే హత్తుకోవడం. భార్య భర్తలు అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఏంటంటే హత్తుకొని ఉండడం. మరి లైసెన్స్ పిల్ల అది ఉండదట, మరి ఇది ఆ తర్వాత దేవుడు ఇరుక. మరి అవి చెప్తారు కదా మనకు అర్థం కానివి, ఏంటవి మంత్రాలు జపాలు, మరి అవేం కాదంటే బైబిల్ సృష్టికర్త చెబుతున్న మాట ఏంటంటే మ్యారేజ్ అనగానే ఏంటి అని బైబిల్ని అడిగితే, స్త్రీ పురుషుడు అన్నిటిని విడిచి అత్తుకోవడం. రెండు పదాలు మరలా తగిలిస్తా, విడిచి అత్తుకోవడం, విడిచిపెట్టి అత్తుకోడు, విడిచిపెట్టి అత్తుకోడు. ఏ విడిచిపెట్టి? అంత కంగారు వద్దు మరలా, ఏ విడిచిపెట్టి అత్తుకోవాలి? అత్తుకోవడమే పెళ్ళైతే, కలిసి ఉండడమే పెళ్ళైతే, ఇది ఎలా అంటే విడిచి అత్తుకోవడం. కొన్ని జెన్సెస్లో మోసెస్ అలా రాసేసాడు అనుకోకండి, జీసస్ క్రైస్ట్ కూడా మ్యారేజ్కి డెఫినేషన్ ఏమిచ్చాడు? అదే ఇచ్చాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం, బాగా వినాలి తమ్ముళ్ళు, పెళ్లి కావాల్సిన పెద్ద నీళ్ళు అందరూ బాగా వినాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనం నుండి, ఆయన సృజించిన ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించి, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఒక మాట ముందుకేసి పరిశుద్ధ దేవుడైన ప్రభు అంటున్న మాట ఏంటంటే, వారు ఒక్క దేహం ఉంటారట, వేరు వేరు దేహాలు కదట, ఒక్క దేహం అట. మరలా ఆది కాండంలో సృష్టికర్త ఏ మాట అయితే మాట్లాడాడో, యేసుక్రీస్తు వారు కూడా ఏ మాట మాట్లాడుతున్నాడు? పెళ్ళి అనగానే ఆయన ముందుకు కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చారు. ఇదిగో, ఏ కారణం చేతైనా, నువ్వు మంచి బోధకుడివి కదా, సమాజంలో నీ మాటకి వాల్యూ ఉంది కదా, మేము ఒక క్వశ్చన్ చేస్తా, నువ్వు ఆన్సర్ చేయి, నువ్వు మెసేజ్ అని కూడా చెప్పుకుంటున్నావు కదా అని పరిసయులు శాస్త్రులు ప్రభువును ప్రశ్నించడానికి వచ్చారు. ఆ ప్రశ్నలలో వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, పురుషుడు ఏ కారణము చేతైనా భార్యని వదిలేయొచ్చా అని. ఆయన రివర్స్లో వచ్చి అన్నాడు, అబ్బాయిలు మీకు పెళ్ళంటే ఏంటో అసలు అర్థం అవ్వలేదు అన్నాడు. ఆయన పెళ్ళంటే ఏంటో మీకు అర్థం అవ్వలేదు, అసలు మ్యారేజ్ అంటే ఏంటి వదిలేయడం కూడా తర్వాత చూద్దాం, అసలు ముందు పెళ్ళి అంటే ఆ బాండింగ్ మీకు తెలుసా అని అంటున్నాడు ఆయన, ఆ ఎఫెక్షన్ మీకు తెలుసా అని అడుగుతున్నాడు ఆయన, ఆ కమ్యూనికేషన్ మీకు తెలుసా అని అడుగుతున్నాడు ఆయన. పెళ్ళి అంటే డెఫినేషన్ చెప్తున్నాడు చూడండి 4వ వచనం, ఆయన సృజించిన వారు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందిరని చెప్పునని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనక, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు ఏరుపరచకూడదు. మరి పెళ్ళికి అర్థం ఏంటి అంటే ఇద్దరు వ్యక్తులు హత్తుకొని ఉండడం అట.
మీకు అర్థం అవ్వాలి, వ్యక్తి తీయమ అర్థమైపోవాలి. అంటే ఎందుకు పెద్దవారు కానీ పితరులు కానీ బైబిల్ కానీ ఏ నాగరికతను మీరు తీసుకున్నా వివాహానికి ముందు ఎవరు కౌగిట్లోనికి వెళ్ళొద్దని ఎందుకు చెబుతారు? కారణం ఒకే ఒక్కటి, నువ్వు పంచుకోవలసింది నువ్వు కట్టుకోబోయేవాడితో తప్ప ఇక మరలా ఆ దేహానికి ఎవరిచ్చినా నీ వివాహం అనే అర్థమే మారిపోతుంది. బైబిల్ ఎందుకంత సీరియస్గా తీసుకుంటుందంటే, దేవుడు వివాహ వ్యవస్థను అనేది ఎక్కడ నిర్వచనం ఇచ్చాడంటే హత్తుకొని ఉండడం. ఆ దేహాన్ని నువ్వు కట్టుకున్నవాడికి నీ ప్రభువుకు తప్ప ఇక ఎవరికి లొంగక ఉండడం. బ్రదర్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్త, మీ నడుములు కట్టుకోండి, మీ ఆలోచనలు అదుపు చేసుకోండి. నువ్వు చేసుకోబోయేదానికి తప్ప నువ్వు ఎక్కడా తలదించడానికి వీల్లేదు. నువ్వు కట్టుకోబోయేదానికి తప్ప అసలు నీ కౌగిటిని ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ జరిగిపోతే ఇప్పటి వరకు ఉన్న దిక్కల్లో ఒక్కటే మనకి ఆయన దగ్గరికి వచ్చి మోకాల మీద పడిపోయి ఏడ్చేసి క్షమించమని అడగండి. దేవుడు కరుణిస్తే ఒక మంచి పార్ట్నర్ను మనకు గిఫ్ట్గా ఇస్తాడు. చెయ్యాల్సింది ఏముందంటే ఇక చెయ్యాల్సింది ఏముండదు. ఇక ఏ నిర్వచనం బైబిల్ ఇస్తుందంటే ప్రభువు చెప్తున్నాడు, ఆది కాండం ఏదైతే చెప్తుందో మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నాడు. వివాహం అనగానే మీరు మొదట అర్థం చేసుకోవాల్సింది, వివాహం అనగానే ఏక శరీరముగా ఉండడం. ఇంకేస్తరించి మాట్లాడుకుంటే మోజెస్ అదే మాట అన్నాడు, జీసస్ క్రైస్ట్ అదే మాట అన్నాడు, సెయింట్ పాల్ ఆయన కూడా అదే డెఫినేషన్ ఇచ్చాడు. ఆయన ఎక్కడ అన్నాడు, ఆయన ఆ మాట అనడానికి ముందు కొన్ని నిర్వచనాలు ఇచ్చా మాట అన్నట్టు ఆయన చూద్దాం. అధ్యాయం దరిద్రం ఏంటంటే కేవలం పెళ్ళికి మాత్రమే చదువుతారు. కొన్ని కొన్ని సీజనల్గా అలవాటు చేసేది. ఆ పెళ్ళిలో ఇంటారండి ఎవరైనా, పోనీ వెనకున్న జంట ఇంటారా, వాళ్ళ కంగారు అవ్వదు. ఆ గిఫ్ట్లు ఎప్పుడు ఓపెన్ చేసేసేయాలి, నెక్స్ట్ ప్రాజెక్టులు ఏంటి, ఏ బీచ్కి వెళ్ళిపోవాలి, ఏ కారు కింద పడిపోవాలి, అది అలవాటు తప్ప వాక్యం వింటారా? డయాస్ మీద కూర్చుని వినరు. పోనీ వస్తున్నవారు కూర్చున్నవారు ఏమైనా వింటారా, ఇది ఎంత కొన్నావు, ఏంటి పొట్టుచీర, అది ఎంత కొన్నావు, అది ఇలాట, ఇది ఇలాట, ఒక్కరు పెళ్లి వాతావరణంలో వాక్యం వింటారా? వినరు. పురుషులైతే ఏం చేస్తారు, ఎన్ని ఖరీదు చేస్తున్నారు, ఎంత ఖర్చు అయింది, లెక్క సరిపోయిందా, అవతల బ్యాచ్ ఎంత ఇచ్చారు, పర్లేదా తగులా మిగిలా, ఇవి డిస్కషన్. ఎవడైనా పెళ్ళిలో వింటారా? కానీ బోధకుడికి అర్థమైపోయి విన్నా వినకపోయినా నా ముడుకులు నాకు రావాలి కనుక అందరికీ అర్థం కొంత నా ముడుకులు నాకు రావాలి కనుక ఆయన ఏం చేస్తాడంటే ఈ అధ్యాయం అలా చదివి ముగించేస్తాడు. నిజంగా ఫ్యామిలీకి సరి అయిన డెఫినేషన్స్ కొన్ని అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో. అది కొలసీ పత్రిక కానీ ఎఫెసీ పత్రిక కానీ కొన్ని కొన్ని అధ్యాయాలు కేవలం ఫ్యామిలీస్తో డైరెక్ట్గా మాట్లాడుతుంటాయి. ఆ అధ్యాయాలని కేవలం ఫంక్షన్స్కి మాత్రమే అలవాటు చేసేసారు. చూద్దాం ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-24 చూద్దాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు, క్రీస్తు సంగమునకు శిరస్సయ్యున్నలాగున్న పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. ఏం చెప్తున్నాడు, ఒక ఫ్యామిలీలో ఒక గృహిణికి దేవుడిస్తున్న డెఫినేషన్ ఏంటంటే నీ భర్త మాటను వినకపోవడం లోబడకపోవడమే పెద్ద పాపం అంట. మీకు అర్థమైందండి, పెళ్ళి అయిపోయి తల్లులు భర్త మాట ఏం రాయిపోలేదు చెప్పండి ఇక్కడ, మా భర్త మంచోడు కాదు, మా భర్త మాటినడు, ఇవేం లేదు అక్కడ కథ కామస్య అంత. అక్కడ ఉన్నదంతా ఏంటంటే ఒకే ఒక్క మాట, నీ భర్త ఎట్టివాడన్న తర్వాత విషయం, ముందు వాడికి నువ్వు లోబడాలి. లోబడాలా అధ్యక్ష అంటే లోబడాలి. ఎందుకు చెప్పండి, ఈ మధ్యకాలంలో ఏమైందంటే అరేంజ్డ్ మ్యారేజ్ల కన్నా ఏ మ్యారేజ్లు ఎక్కువైపోయాయి, ఒళ్ళు కొవ్వెక్కిన మ్యారేజ్లు ఎక్కువైపోయాయి. ఏంటది యంగ్స్టర్స్గా అందుకే పచ్చిక మాట్లాడుతున్నా. లవ్ మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్లో మీరు చూడండి లోబడతారా చెప్పండి, లోబడరు కాదు, మీరు అబ్జర్వ్ చేయండి. లవ్ మ్యారేజ్లో లోబడరు, వారు ఏం ఈక్వాలిటీ కోరుకుంటారు, ఏం తక్కువ నేను ఎరగమన్నానా అని అడుగుద్ది, అప్పుడు సరిపోదు మనకు కరెక్ట్గా.
నేను అన్నానా, నేను అడిగానా, మొదట ప్రపోజ్ చేసింది ఎవరు? ఇక లీగల్ క్వశ్చన్స్ అన్నీ అప్పుడు లాయర్లో మాట్లాడేస్తుంది, ఇంకేం చెప్తాం మనం, ఏం చెప్పలేం, అంతేనంటావా అనుకో. అంతే మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్లో లోపడ్డం ఉండదు, అరేంజ్డ్ మ్యారేజ్లో వాల్యూస్ ఉంటాయి. పిల్ల అప్పటి నుంచే తల్లిదండ్రుల మాట వింటుందంటే, పిల్ల తన ఇష్టాన్ని కూడా తల్లిదండ్రుల ఇష్టాన్ని విడిచిపెట్టిందంటే, ఆ పిల్ల ఇలువలున్న పిల్ల. ఇది ముందే క్షమించండి, పోలీసుడు కదా, అది వస్తుంది ఏమనుకుంటా. ఈ పిల్ల ముందే పలాను వాడిని సూజ్ చేసుకుంటుందంటే, ఒక అబ్బాయి ముందే పలానా అమ్మాయిని ఎత్తుక్కుంటున్నాడంటే, అసలు ఇక పెద్దలంటే భయభక్తులు కానీ, పెద్దలంటే విలువలు కానీ వీళ్ళకి లేవు. విలువలు లేని జాడ్యపు జంతువులని ఇక్కడే మనకు అర్థమైనప్పుడు దాని లవ్వని ఎలా తగిలిస్తున్నారు అయ్యా? తల్లిదండ్రుల మాటే విన్నది, నీ మాట వింటాదని గ్యారంటీ ఏంటి? తల్లిదండ్రులనే కళ్ళు కప్పి ఎవరినో చూస్తుందంటే రేపు పొద్దున్న నీ కళ్ళు కప్పదని గ్యారంటీ ఏంటి? అందుకే అరేంజ్డ్ మ్యారేజ్ అనేవి మంచి వివాహాలు. తల్లిదండ్రుల మాట విని లోబడి పెళ్లి చేసుకునే పిల్లలు కాపరాన్ని చక్కగా రన్ చేస్తారు. బైబిల్ ఏమంటుందంటే, మీ భర్త ఎట్టివాడో నీకు వివాహం జరిగింది, వదిలే, నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు మొదట నీ భర్తకు నువ్వు లోబడకపోతే, నేను అడుగుతున్నాను, లోబడకపోతే బైబిల్ ఏమంది చెప్పిన, లోబడకపోవడమే పాపం అంది. నువ్వేవేవో చెప్పగా నెపములు మోపడానికి సరిపోవే, అయిపోయింది పెళ్ళి, అయిపోయింది పెళ్లికి ముందా నువ్వు సూజింగ్ చేసుకునేటప్పుడు, సెలక్షన్ చేసుకునేటప్పుడు కనపడదు, అప్పుడు ఎదుకు అప్పుడు ఎంక అడిగితే తప్పేం కాదు. అయిపోయిన తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత ఇక నువ్వు కారణాలు ఎతకడానికి సరిపో. చెయ్యాల్సింది ఏంటంటే సరి చేసుకుని లోబడి బతకడం, కలిసి అర్థం చేసుకోవడం తప్పే, చెయ్యాల్సింది వాదోపవాదాలు చేయాల్సింది ఏమీ లేదు. ఇక మరలా వివాహం చేసుకోమని బైబిల్ చెప్పిందా? ఇటు బాగోకపోతే వదిలేసి ఇంకొకరిని చేసుకో, ఈవిడు బాగోకపోతే ఇంకొకరిని చేసుకొని బైబిల్ చెప్పిందా? చెప్పలా, బైబిల్ చెప్పదు, బైబిల్ ఒప్పుకోదు, బైబిల్ నీ సెన్స్ని దాటి చెబుతుంది బైబిల్. కనుక ఒక్కసారి జీవితంలో వివాహం జరిగిపోతే, ఒకవేళ లోపాలు ఉన్న పార్ట్నర్ అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు లోబడాలి, ప్రేమించాలి. ఎక్కువ మంది అనుకున్నారు ఏంటండి, స్త్రీని అలా బానిసగా సరివెంటగా చేసేసింది బైబిల్, లోబడాలంటే. మీరు అధ్యాయం అంతా చదవండి, కమాండింగ్ ఎక్కువ స్త్రీకి ఉండదు, చూడండి అధ్యాయం కావాలి. ఎక్కువ ఒత్తిడి స్త్రీ మీద లేదు అధ్యాయంలో, మరి పురుషుడి మీద ఎక్కువ ఉంది. సాక్రిఫైస్ అనేది ఎక్కువ ఎవడు నలిగిపోయాడు చెప్పని అధ్యాయంలో, పురుషుడు నలిగిపోయాడు. భార్యకి ఇచ్చింది ఒకే ఒకటి, లోబడు, ప్రేమించు, భర్తను అర్థం చేసుకో, గౌరవించు. పురుషుడికి ఒక క్రిస్టియన్ బిలీవర్కి బైబిల్ ఏం బోధిస్తుందంటే, వాడు చేయాల్సింది ఏంటంటే, అధ్యాయం మీరు చదవండి, 24 నుంచి స్టార్ట్ అవుతుంది, 25 నుండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను దాని ఎదుట తన్ను నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేయాలి, దాన్ని పవిత్రపరిచి. ఇది చెప్తున్నాను, ఈ అధ్యాయంలో 25 పురుషులకి కమాండ్ చేస్తున్నది. ఏ జోన్లో కమాండింగ్ ఇస్తుంది, ఏ కట్టడిలో లేదా ఏ వాతావరణంలో కమాండ్ చేస్తుంది, అర్థమవుతుందా ఆగలేస్తుందా చెప్ప. మీరు సరిగ్గా స్పందించాలని చెప్తున్నాను, 3-4 కంటిన్యూ చెప్తాను. మీరు సరిగ్గా స్పందించారంటే కరెక్ట్గా 1 గంటన్నరకే కానపోయిన సోనాన్ని మీరు అనుభవించవచ్చు. లేదు మీరు సరిగ్గా వినలేదు, నేను చెప్తున్నాను, కొనసాగుతూనే ఉంటుంది, బండి ఆగదు. ఎందుకంటే నాకు కూడా కొంచెం మనశ్శాంతి దొరికే స్థలం ఏదైనా ఉందంటే ఇక్కడే, కానీ నా మనసు బాగుపడేందుకు మిమ్మల్ని ఏం చెప్తాను, ఉతికి ఆరేస్తాను అన్నమాట. కాబట్టి జాతకి చెప్పండి, స్పందించండి. అధ్యాయంలో మనకు దొరుకుతున్న ఆ ప్రశ్న మరొకసారి వచ్చిన చదువుతుంటాను, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట
దాన్ని నిలబెట్టుకున్న వలన వాక్యమును ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ని దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్న అటువలే పురుషుల. ఇప్పుడు బాగా ఇది ఈ 25 ఏ జోన్లో మాట్లాడుతుంది చెప్పాలి. మ్యారేజ్ అనే బాండింగ్ జరిగిపోయిన వారికి చెబుతుంది. అర్థమైంది లేదా అధ్యక్ష? యేసుక్రీస్తు వారికి మనకి ప్రజెంట్ పెళ్ళి అయిందా లేదా? మీకు పెళ్ళి అయిందా లేదు కూడా లేదు ప్రభుత్వం అలా తిరిగేస్తున్నారు గాలికి. చెప్పండి యేసుక్రీస్తు వారికి మనకి పెళ్ళి అయిందా లేదా? అయిందా? అయితే భూమి ఉండదు, పంచిభూతాలు ఉండవు, పెళ్ళవలా? మరేమైంది? ప్రధానమైంది. పిల్లల ప్రస్తుతానికి ప్రభు కొరకు ఎదురు చూస్తుంది. ఈ లోపల తైతెక్కలేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం పిల్ల సరిగ్గా లేకపోతే నీ పక్కన ఫ్రెండ్ ఉంటుంది, తాలా ఆ ఫ్రెండ్ మళ్ళీ పడుతుంది అనమాట. నువ్వు మాత్రం వడ్డానం పెట్టేసుకుని ఇంకా అన్నీ పెట్టేసి జల్ లేకపోయినా జల్ తగిలించేసి లైసెన్స్ బిల్లు ఎట్టేసి నీట్గా టిప్ టాప్గా రెడీ అయిపోయి స్ప్రే పగల కొట్టినట్టు కొట్టేసుకుని రెడీగా అతని కొరకు చూస్తే ఆయన అలా పక్కకి వెళ్ళి ఇంకొక గావన్ చేసుకుంటే చచ్చిపోలే ఇంకా అక్కడే. నువ్వు ఏం పర్లేదని కొంచెం భోజనం చేసి వెళ్ళిపోదాం అంటవా? కొంచెం భోజనం పెడతానంటే టెంట్ వెనక్కి వెళ్తే తినగలవా? అవుద్దా? ప్రస్తుతానికి మనకు జరిగిన ప్రధానం జరిగింది, ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రధానమైన పెళ్ళి అయినా బైబిల్ ఒకే ఏక డెఫినేషన్ ఇస్తుంది, ఒకే అర్థాన్ని ఇస్తుంది. ఆ ఏక అర్థంలో మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, మనకు మాటిస్తున్నది ఏంటంటే, నువ్వు భారీగా నిబంధన జరిగిపోయింది అక్క, అంటే నిబంధన గెలుపులు కదా, అంటే నువ్వు ఇంకా ఎవరిని సెలక్షన్ చేయక మునుపు మీకు ప్రధానం జరగక మునుపు ఆ బయట మాట్లాడుతున్న మాట కదా, ఇది లోపల మాట్లాడుతున్న మాట. ఆ లోపల మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీవు ఎవరైతే ఉన్నావో నీ భార్య సరిగ్గా లేదు అని నీకు అర్థమైపోతే. ఎవరు? లవర్ కాదు. ఎవరు? మ్యాచింగ్స్కి వెళ్తున్నావు ఆ అమ్మాయి కాదు. ఎవరు? నువ్వు అనుకుని చేసుకోవాలనుకున్న అమ్మాయి కాదు. మరి ఎవరు? భార్య. భార్య సరిగ్గా లేకపోతే భార్యని ఎలా సరి చేయాలని బైబిల్ చెప్తుంది. 4 తన్ను అనంది అక్కడ లేదు. భార్యను మర్చిపోకండి. భార్య సరిగ్గా లేకపోతే 4 తన్ను అని బైబిల్ ఉందా? 4 తిట్టు అని బైబిల్ ఉందా? మరి ఏముంది? ఏముందంటే పరిశుద్ధపరచడానికట ఆయనే దిగిపోయాడట. పరలోకంలో ఉన్న ఆయన ప్రధానము చేయబడిన చిన్నదాని కొరకు, సంఘము కొరకు తను సరి చేయడానికి ఆయనే ఈ మట్టి లోకానికి వచ్చి దిగిపోయాడట. అంటే నీ భార్యను సరి చేయాలి అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వే దిగిపోవాలి, నువ్వే నీకు నువ్వే డౌన్ అయిపోవాలి. బైబుల్ ఏమిస్తుంది భార్యను సరి చేయడంలంటే, వాక్యమని ఉదక స్నానము చేత తన కడిగి నిలబెట్టి భార్య ఎవరైతే ఉన్నారో తన నిలబెట్టుకోవడానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే, నిన్ను నువ్వే కాదనుకోవాలట. మా వాళ్ళు ఏమంటారో పక్కన పెట్టాలట, నేను ఎలా దిగిపోతే ఏమనుకుంటారో పక్కన పెట్టాలట. ఎన్ని ఏమనుకుంటారు? నువ్వు కట్టుకున్నది అది వదిలేయడానికి సరిపోవక, నువ్వు చేసుకున్నదే తనను సరి చేయడానికి నువ్వేం చేయాలంటే, అదిగో తన కొరకు తనలో లోపాలు మనకు బాగా కనబడతాయి. ఎవరికి ఎవరి లోపాలు ఎవరికి బాగా కనబడతాయి చెప్పండి? కరెక్ట్గా భర్త ఎలాంటి వాడు తెలియాలంటే ఎవరికి తెలుస్తుంది? తల్లికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్కి తెలియదు, తండ్రికి కూడా తెలియదు. మరి ఎవరికి తెలుస్తుంది? భార్యకే తెలుస్తుంది. ఒక భార్య ఎలాంటిదో తెలియాలంటే ఎవరికి మాత్రమే తెలుస్తుంది? ఎవరిలో? భర్తకు మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు ఎలాంటి వారు నీకు తెలుసు కనుక ట్రీట్మెంట్ ఎలా చేయాలి నువ్వు బాగా నేర్చుకోవాలి. కుటుంబాన్ని ఎవడో వచ్చి బాగు చేయడానికి గుర్తుపెట్టుకోండి. మన కుటుంబాన్ని నీ బాధలు ఎక్కడో 4 మధ్య పెట్టి రచ్చబండలు పెట్టి రోజమ్మకు చెప్పి నేను చెప్పినా ఎవరు బాగు చేయరు. మన జీవితాన్ని బాగు చేసేది ఎవరంటే మీరు గుర్తుపెట్టుకోండి, నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకోవాలి. వాక్యం అనే ఉదక స్నానాన్ని కళ్ళ ముందుకు తెచ్చుకోండి. వాక్యము ద్వారా నీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తను సరి చేసుకుంటూ తన కొరకు నువ్వేం చేయాలంటే, మ్యారేజ్ అనే ఈవెంట్లో, వివాహం అనే అవస్థలో, వివాహం అనే కార్యములో బైబిల్ పురుషుడికి ఇస్తున్న కమాండ్ ఏంటంటే, నిన్ను నువ్వే తన కొరకు వదిలేసుకో, నిన్నే వదిలేసుకోవాలి.
ఇలాగైతే ఎవడని పెళ్లి చేసుకుంటుందా? అంత ఉందా పెళ్ళి వెనకాల అంటే? ఉంది పెళ్ళి వెనకాల, ఇంత ఉందా అంటే అవును. పెళ్ళి వెనకాల మనకి ఇంత నేర్పిస్తుంది చూడండి. వచ్చిన మరలా చదువుతాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొను. తనను తాను అప్పగించుకొను, తన్నమని లేదు మరి, తన్ను తాను అప్పు. భార్య అయిపోయింది అనుకోండి, ఇంకా అమ్మాయిని కొట్టడానికి మనం సరిపో. భార్యకు చిన్న డెఫినేషన్ ఇస్తా ఒకసారి మీరు వినండి. ఆడపిల్ల ఎలా వస్తుంది ఫ్యామిలీ పిల్ల, ఎలా వస్తుంది ఆడపిల్ల ఎలా వస్తుంది మనకు తెలుసు. చాలాసార్లు చెప్పాను నేను, కూర్చోండి కూర్చోండి అమ్మా కూర్చోండి, ఆకలితుందా? ఫ్యామిలీలోకి ఆడపిల్ల ఎట్లా వస్తుందంటే గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటాడండి. ఒకటి ఎవడతగాడి పేరు తండ్రి, కౌగిట్లో కొంగుని దాచుకుని కూతుర్ని పెంచుకుంటుంది. ఎవరు ఆవిడ పేరు తల్లి. కంటికి రెప్పలా ఇప్పటికప్పుడు తోబుట్లు కాపాడుకుంటారు బంధువులు. ఇది ఆడపిల్ల వాతావరణం. ఈ జోన్లో లేత మొక్కల పెరుగుద్ద పిల్ల. ఎప్పుడైతే పెళ్ళి అనే కారణం చేత జరిగేది ఏంటంటే, పెళ్ళి అనే వ్యవస్థలో వాళ్ళందరినీ వదిలి నేను నమ్ముకుని వెనక వచ్చేస్తుంది. తండ్రి అయినా తల్లి అయినా సహోదరుడైనా ఎవరైనా ఏమైనా ప్రతి పరిస్థితిలో ఏమి జరుగుద్దంటే మీరు చూడండి, వాటన్నిటిని ఆ బంధాలు ఆ ప్రేమనన్నిటినీ ఎవరిలో చూసుకుంటుందండి? భర్తలో చూసుకుంటుంది. ఇప్పుడు తండ్రి అయినా నువ్వే, తల్లివైనా నువ్వే, సహోదరుడిగా ప్రేమించేవాడు నువ్వే, అన్ని నువ్వే, సర్వం నువ్వే అనుకుని వస్తే మనం ఏం చేస్తామండి? ఏంటి కుక్క మాట్లాడుతున్నాం అని అడుగుతాం. కుక్కలా కనిపించిందా? అన్ని వదిలేసుకుని సర్వం నువ్వే అని వస్తే ఆ పిల్లని నీ భార్యని నువ్వు ఎలా చూడాలి చెప్పిన బైబిల్ అంటది, నీ భార్యను నిష్ఠూర పెట్టుకుడి అంటది. ఏం చేయకూడదట? నిష్ఠూర పెట్టుకుడి, కష్టపెట్టుకో. అమ్మాయికి ప్రపంచం ఏదన్నా ఉంది అంటే అది నువ్వే. భార్య అన్ని ఓలతో వస్తుందట. మరి తన కొరకు నేను చేసేది ఏంటి? ఇన్ని వదిలేసుకుని వచ్చింది కదా, ఇన్ని బంధాలు, తండ్రిని తల్లిని సహోదరుల్ని బంధువుల్ని అందరినీ వదిలేసుకుని వచ్చింది. తన కొరకు నేను చేసేది ఏంటంటే బైబిల్ ఇస్తున్న ఆన్సర్ అంటే, నిన్ను నువ్వే తన కొరకు వదిలేసుకో. మ్యారేజ్కి ముందు నీకు ఎన్నో టేస్టులు ఉంటాయి, అర్ధరాత్రులు రావాలి ఇంటికని. మ్యారేజ్కి ముందు నీకు ఎన్నో టేస్టులు ఉంటాయి, ఒంటరిగా బండి మీద వెళ్ళిపోవాలని. మ్యారేజ్కి ముందు నీకు ఎన్నో డెఫినేషన్లు ఉంటాయి. మ్యారేజ్కి ముందు స్నేహితులతో తిరగాలని ఉంటుంది. మ్యారేజ్కి ముందు ఒంటరిగా ఎప్పుడు వచ్చినా అడిగేవారు లేని స్వేచ్ఛ ఉంటుంది. కానీ చిన్న చిన్న విషయాలు కూడా మనం చేసుకున్న దాని కొరకు వదిలేసుకోవాలంట. అదే పెళ్ళండి. ఇలా ఉంటే ఒక క్రిస్టియన్ బిలీవర్, ఒక పురుషుడు ఇట్లా ఉంటే నేను చెప్తున్నానండి, ఆ పిల్ల పంట పండినట్టేక. ఆ అమ్మాయి ఎవరైతే ఉందని చెప్పిన గుండెల మీద చేసుకుని, ఇలాంటి యాటిట్యూడ్ ఏ పురుషుడికున్నా, ఏ క్రైస్తవ యువకుడికున్నా నీకు దేవుడు చాలా గొప్ప బహుమానం ఇచ్చేసాడమ్మా, చాలా గొప్ప బహుమానం ఇచ్చేసాడు. అది అందరికీ దక్కుతుంది, అందరి తల్లికి దక్కుతుంది. ఎవరో ఉంటారు గిఫ్ట్లు, ఆ బహుమానాలు ఎవరికో దక్కుతాయి. అలాంటి బహుమానాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి, తను కూడా కొన్ని విషయాల్లో తనను తాను వాక్యము చేత వదిలేసుకోవాలి. జరుగుతున్న సంగతి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయి, అమ్మాయి అంటున్నాను ఎక్కువగా, అమ్మాయి అనగానే మీరు ఏ వివాహానికి ఎలుపులు చూడకండి, భార్య వివాహం లోపల ఎంతకాలం ఆమె రెడీ అవుద్ది, ఎంతకాలానికి ఆమె నాకు భార్య అయిపోయిందిగా, ఎంతకాలానికి ఆమె ఒక మంచి మహిళగా తయారవుద్ది అంటే ఇక్కడ లేదు ఎంతకాలం అన్నది. నేను అంటాను ఎంతకాలం భరించలేదు మారకపోతే అంటే ఈ అధ్యాయం అంటది అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, 2000 సంవత్సరాల నుండి సంఘాన్ని ప్రభువు
భరిస్తున్నాడు. అంటే సంఘం ఎక్కడైనా ఆయన చిత్తాన్ని నెరవేర్చి చెప్పండి, ఎక్కడైనా సూపులు బాగోవు సంఘానికి, మాటలు బాగోవు సంఘానికి. ఆయనతో నిబంధన చేసుకుని ఊర్లో ఎవరినో చూసినట్టుగా, ఆయనతో నిబంధన చేసుకుని ఎవరినో మనసులో పెట్టుకున్నట్టుగా ఇలా సంఘం ఉంది. అయినా ఆయన ఏం చేస్తున్నాడు? 2000 సంవత్సరాల నుండి ఆ భార్యను ఆయన ఏం చేస్తున్నాడు? భరిస్తున్నాడు. ఇప్పుడు నాకు ఇస్తున్న ఆన్సర్ బైబిల్ ఏంటంటే, నా భార్య యాటిట్యూడ్ మారలేదని నాకు తెలిసిన మరి నేనేం చేయాలంటే మారేంతవరకు భరించాలి. నిజంగా ఇవి కొందరికి భారంగా ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అనుభవిస్తున్న వారు ఉంటారు, పెళ్ళి అయిపోయి బాధలు ఉన్నవారు. ఆ సహోదరులతో దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడేమో. ఎంతకాలం నేను భరించాలంటే నేను అర్థం చేసుకో, నీకు అర్థం కాదు, నేను అర్థం చేసుకోదు, తన మాటే వేదం, నీకు అర్థం కాదు. కానీ నువ్వేం చేయాలి చెప్పిన, తను ఒక లైన్ చేసేంత వరకు నువ్వు చెబుతూనే 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 ఎంతగా చెప్పాలంటే నన్ను నేనే వద్దనించుకున్నంతగా చెప్పాలట. అది మీరు అనుకుంటారు ఇలా అయితే మరి లోకం అయిపోతాం కదని అంటే, ఎవడకు లోకం ఎప్పుడవుతాం చెప్పనా? ఫ్యామిలీ బాగాలేనప్పుడు కదండి లోకం అవుతాం. ఫ్యామిలీ బాగున్నప్పుడు గౌరవం పెరుగుద్దా? పౌరుషానికి మాత్రం మీసాలు తిప్పి వెనకున్నది సరైనది కాకపోతే అప్పుడు లోకం అవుతామని చెప్పండి. ఎప్పుడు లోకం అవుతాం అంటే ఫ్యామిలీ సరిగ్గా లేకపోతే లోకం అవుతాం. నా ఫ్యామిలీని కట్టుకోవడానికి నేను దిగిపోతే తప్పేంటి? నా ఫ్యామిలీలో నా భార్యను సరి చేసుకోవడానికి నేను దిగిపోతే తప్పేంటి చెప్పండి? నా భార్య బైబిల్ అధ్యాయంలో ఏం చెప్తా చూడండి, చాలా విచిత్రమైన మాటలు ఉపయోగించింది ఇక్కడ. 28వ వచనం 5వ అధ్యాయం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. శరీరమును ద్వేషించేవాడు ఎవడను లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకుని మనము క్రీస్తు శరీరమునకు అవయవములయున్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఏమర్థమైంది అక్కడ? వివాహం అన్న దానిలో మరొక మెలుకు ఏంటంటే నాకట ఒక కొత్త అవయవం జాయింట్ అవుతుందట. అర్థమవుతుంది లేదా అధ్యక్ష బ్రదర్స్కి? కొత్త అవయవం అంటే నా భార్య అనేది ఏంటంటే నా దేహంలో ఒక కొత్త అవయవం వస్తుంది. ఇప్పుడు నేను అంటాను, నా అవయవం ఏదైతే ఉందో, నా దేహంలో ఒక భాగం ఏదైతే, నా చెయ్యి పాడైపోయింది అనుకోండి, కుళ్ళిపోయింది అనుకోండి, అది నా అవయవం. కుళ్ళిపోయిన తర్వాత నా అవయవాన్ని లోకమంతా ఆశ్రయించుకుంటుంది, వచ్చి లోకమంతా చీకొడుతుంది. ఇది నా అవయవం కనుక నాకేమనిపించదు? చీకొట్టాలనిపించదు. నా భార్య అనే అవయవం కనుక నాకేమనిపించదు? ఎట్లయినా సరే దీన్ని వైద్యం చేసి బాగు చేయాలనుకుంటాం. భార్య అనగానే బైబిల్ ఏం చెప్తుందంటే అవి నీ దేహంలో ఒక భాగం, నీ శరీరంలో ఒక భాగం. గనక నీ కాలు కుళ్ళిపోతే వదిలేస్తావు కాళ్ళు అక్కడ? వదిలేవు, అయిపోయింది పెళ్ళి, ఇంక వదలడానికి ఇంక అవకాశం లేదు. ఇక్కడ నీ చెయ్యి బాగోకపోతే ఆ చెయ్యి అక్కడ వదిలేస్తావా? వదిలే అవకాశం లేదు. ఇక్కడ నీ అవయవం బాగోకపోతే వదిలేస్తా? వదిలే అవకాశం లేదు. ఇక్కడ నేను చెయ్యాల్సింది ఏంటంటే నా అవయవం గనక నాతో జాయింట్ అయ్యి కనెక్ట్ అయ్యి ఉంది కనుక ప్రభు ఎలా అయితే బాగాలేని అవయవాలను కూడా సరి చేస్తూ పోషిస్తున్నాడో, నేను కూడా నా భార్య అనే అవయవాన్ని ఏం చేయాలట? సరి చేయాలట. ఎంత బాండింగ్ ఉందని ఈ సంఘం గురించి ఆయన చెబుతూ చెబుతూ అప్పుడు ఎత్తుతున్నాడు డెఫినేషన్. ఏమని? ఈ ఏతువు చేతమొప్పి ఒకటి, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను. మరలా అదే డెఫినేషన్ చూడండి. ఆది కాండ ఏదైతే డెఫినేషన్ ఇచ్చిందో, యేసుక్రీస్తు వారు ఏ అర్థాన్ని అయితే ఇస్తాడో, అపోస్తుడైన పౌలనే మేధావి కూడా ఏ అర్థాన్ని ఇస్తున్నాడు? భార్య భర్త అన్న దానికి అర్థం ఏంటంటే చెప్పండి, హత్తుకోవడం అని. భార్య భర్త అన్న దానికి అర్థం ఏంటంటే హత్తుకోవడం. వివాహం అన్న దానికి అర్థం ఏంటంటే హత్తుకొని ఉండడం. హత్తుకున్న దాన్ని విడదీస్తే, బైబిల్ చెప్పింది ఏముంది, హత్తుకున్న దాన్ని విడదీస్తే ఏమవుద్ది? ఇక చావే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా బైబిల్ ఉంది, బైబిల్కి దీనికి ఒక కవర్ ఉంది. బైబిల్ ఇది అంటించక మునుపు రెండు వేరు వేరు, బాగా వినండి,
ఇది అంటించక మునుపు రెండు వేరు వేరు, ఇవి అత్తుకున్న తర్వాత ఒకటి. ఇప్పుడు దీన్ని పీకండి రెండింటిని. జరిగేది ఏంటో చెప్పనా, సిరిగిపోయి నాశనం అయిపోవడమే తప్ప ఇక జరిగేది ఏమి లేదు. వివాహం అంటే అది ఒక స్టిక్కర్ ఎలా అయితే అంటికిపోద్దో, ఒక పేపర్ లేదా ఒక ఇమేజ్ ఎలా అయితే అంటికిపోద్దో, అంటికిపోయిన దాన్ని మరలా మనం తీసే ప్రయత్నం చేస్తే జరిగేది ఏంటంటే ఆ వ్యవస్థ, ఆ కుటుంబ వ్యవస్థ ఏమవుద్ది? నాశనమైపోవడం. ఇక మరొక డెఫినేషన్ ఏమీ లేదు, ఇక చావే, ఇక చావడమే. ఇక భార్య అయితే భార్య, భర్త అయితే భర్త. ఏమైంది మీ ఇద్దరి మధ్యకంటే? ఇద్దరి మధ్యకి విడగొట్టేవాడు ప్రభు చెప్పాడు ఏమని, అట్టి వారిని విడదీస్తే దేవుడు జత చేసిన వారిని, హత్తుకున్న వారిని, ఏక శరీరం అయిపోయిన వారిని, మూడోవాడు ఎవడు విడదీసినా ఏమవుద్ది అన్నాడు? అది మహాపాపం. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే ఏదైతే ఈ టెర్మినాలజీ ఇప్పుడు న్యూ టెస్టమెంట్కి సంబంధించింది అనుకోకండి, ఇది ఆది నుంచి మనకు కనబడుతుంది. చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశకాండం, త్వర త్వరగా ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను అత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలను. ఏం చెప్తున్నాడు చూడండి, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన నామమున ప్రమాణము చేయవలను. అత్తుకోవడం అంటే ఏంటో నాకు అర్థం కావాలి అంటే ముందు ఒకరిని అత్తుకోవడం పెళ్ళి అవ్వాల్సిన ప్రతి ఒక్కరికి తెలియాలంట. ఇప్పుడు వస్తున్నా ముందుకి. వివాహం చేసుకోవాలి అనుకున్న వాడికి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే అసలు అత్తుకోవడం అంటే ఏంటో తెలియాలి. అత్తుకోవడం అంటే ఏంటో తెలియాలంటే దారిని కనబడుతున్న వాళ్ళందరూ అత్తుకోమని కాదు. అత్తుకోవడం అంటే ఏంటి తెలియడం అంటే ఏంటంటే నేను దేవుణ్ణి అత్తుకోవడం అంటే ఏంటో నాకు అర్థమైపోతే నా భార్యని ఎలా అత్తుకొని ఉండాలో నాకు అర్థమైపోతుంది. మరలా చెప్తున్నా, లైఫ్ ఏంటో మనకు తెలియాలంటే దేవుడు ఏంటో తెలియాలి. నా మూలమేంటో నాకు తెలియాలంటే దేవుడు ఏంటో తెలియాలి. నా భార్యని ఎలా ప్రేమించాలో నాకు తెలియాలంటే దేవుడిని ఎలా ప్రేమించాలో నాకు తెలియాలి. దేవుణ్ణి అత్తుకోవడం అంటే ఏంటో నాకు తెలిస్తే నా భార్యని అత్తుకోవడం అంటే ఏంటో నాకు అర్థమవుతుంది. వివాహానికి నేను అంటున్నాను, వివాహానికి అర్హత ఏంటి? మరలా, వివాహానికి ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మనం చూస్తున్నప్పుడు ఈ అబ్బాయిని మనం చేసుకోవచ్చు, ఈ అమ్మాయిని మనం చేసుకోవచ్చు అనడానికి అర్హత ఏంటి? ఏంటి అర్హత చెప్పండి. దేవుణ్ణి అత్తుకోవడం అంటే దేవుని మీద ఆనుకోవడం అంటే ఏంటో ఎవరైతే ఎరుగుతారో వాళ్ళ వివాహానికి అర్హులు. కానీ అమ్మలెక్కల కబుర్లు ఎలా ఉంటాయి చెప్పనా, పెళ్ళి ఎందుకు చేస్తున్నారంటే ఎందుకు చేస్తారు, అమ్మలెక్కలు అడిగేస్తున్నారండి ఏమని, మీ అబ్బాయికి మేం చెయ్యి నువ్వు చెయ్యి అని చెప్పండి సార్ అడిగినప్పుడు, మా దగ్గర డబ్బులు లేవు, టైం లేదు, మా అబ్బాయి మా మాట వింటలేదు, మీరు చేయండి అని చెప్పండి, చేస్తారా? దొంగలు చుట్టూ ఉండాలి కోసం ఇప్పుడు పెళ్లి చేసుకోకండి. నేను అంటాను ఇప్పుడు ఈ పెళ్ళి అనే వన్స్ ఒక్కసారి మ్యారేజ్ అనేది జరిగిపోతే ఇంక నీ చావు నీ దప్ప, నీకెందుకు మేము ఉన్నాను అక్కడ కనబడ్డు నేను చెప్తున్నా. మరలా నీకు ఎందుకు మేము ఉన్నాగా, 100 అబద్ధాలు ఈ అబద్ధాలు ఆడ, దొంగ అబద్ధాలు ఎందుకు, పిల్ల సరైనది కాబట్టి అబద్ధాలు ఆడ, అంతేనా? అబ్బాయి సరైనడు కాబట్టి అబద్ధాలు, అబద్ధాలు దేనికి? బంధం సరిగ్గా ఉన్నప్పుడు పెళ్లికి ముందు ఎందుకు? నాకు ఒక బ్రదర్ చెప్పాడు ఈ మాట, బ్రదర్ ఎప్పుడు గుర్తుపెట్టుకో, నీకు ఎందుకు మేము ఉన్నా అంటారు, ఎవరు ఉండటట్టు అయిపోయిన తర్వాత అతను పెళ్ళి అయిపోయింది పాపం, ఎవరు కనబడ్డట ఎవరు ఉండరు, ఈ చావు నీదే. అందుకే మ్యారేజ్ అనేది ఒక్కసారి నువ్వు నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ డెఫినేషన్తో, కరెక్ట్ ఆన్సర్తో, కరెక్ట్గా దేవుడి యొక్క దృక్కోణంలో నువ్వు పెళ్ళి అన్న దాంట్లో అడుగు పెట్టాలి. వన్స్ ఒక్కసారి జరిగిపోయిందో ఇక ఏడుస్తూ పిడుగులు బిగించుకుని అడుగులు వేస్తూ వెళ్ళిపోవడమే తప్ప ఇక ఎన్ని తిరిగి చూసే అవకాశం బైబిల్ ఇవ్వలేదు. ఇక జరగదు, ఇక బైబిల్ ఒప్పుకోదు, ఇక నువ్వు 2వ మ్యారేజ్, 3వ మ్యారేజ్, 4వ మ్యారేజ్ అంటే బైబిల్లో ఎక్కడ లేదు. మీరు చేసుకున్నారా చస్తారా చెప్తున్నాను, జరిగే అవకాశం లేదు. బైబిల్ ఒప్పుకోదు, మీ సెన్స్ దాటి బైబిల్ చెప్తుంది, అస్సలు ఒప్పుకో. అందుకే చేసుకునే ముందు ఏదైనా ఉంటే 70 సార్లు చూడండి, ఎంక్వైరీలు చేయండి, ఎలాంటి వాడు తెలుసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇలా ఎంక్వైరీలు చేయాలని అనుమానిద్దరం, తప్పేం కదా, తర్వాత ఇరిగిపోయేది మనకి ఎవరికి, చూడండి మరలా ఎంక్వైరీలు చేయండి. వాడు ఎలాంటి వాడు, వాడికి తగడు అలవాటు ఉందా, సిగరెట్లు కాలుస్తాడా, వాడు ఎలాంటి వాడు, వాడికి అమ్మాయిలతో తిరిగి అలవాటు ఉందా, వాడి పోకిరి కదా,
పోయే డబ్బులు ఖర్చు పెట్టుకునే ఆడి ఆ పిల్ల దగ్గరికి ఈ పిల్ల దగ్గరికి ఐవీఎల్ మీద తిరిగే రకమేడు వీడెవడో తెలుసుకోవాలండి. సాఫ్ట్వేర్ అండి ఇచ్చేసేవంటే, ఇంకా యాక్టర్ అండి కోటింగ్లు బాగా కొడతారండి ఇచ్చేసేవంటే ఇచ్చే. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూసి కానీ బిల్డింగ్లు కడితే పడిపోయి ఇంజనీరింగ్ బిల్డింగ్లు పడిపోతుంది కాపురం అంతేక ఏమవుద్ది చూడండి. నాలుగు మాటలు నేను అంటానండి, పిల్లల్ని బాగా పెంచుతామండి, పాతికేళ్ళు చక్కగా పెంచుతాం. పిల్లలే దాని దగ్గరికి వచ్చేసరికి ఎందుకు గుడ్డుగా ఆలోచిస్తారు? జీవితాలు అవి సిదిగిపోతే ఇంకా జరిగేది ఏమి లేదక. వాడిని గుడ్డుగా నమ్మేసాడు, ఏదో ఎరగజెత్తాడు నీ చేత్తావు ఏం చేస్తాడు ఏమి చేయడు. వాడు ఏదో చేస్తాడు చేతుల్లో పెట్టేస్తావు ఏం చేస్తాడు ఏమి చేయడు. ఆలోచించండి, బట్ట కొనేటప్పుడు 70 సార్లు ఆలోచిస్తాం, భోజనం చేసేటప్పుడు 70 సార్లు ఆలోచిస్తాం, ఏమన్నా పెట్టేటప్పుడు 70 సార్లు ఆలోచిస్తాం, పిల్లలు పెట్టేటప్పుడు. పిల్లని విషయంకి వచ్చేసరికి మీరు వెనక ముందు ఆలోచించకుండా ఆలోచించదు. ఒకటే ఇల్లుందా, ప్రత్యేకంగా గది ఉందా, లోపల ఏసీ ఉందా, ఇంకా టైల్స్ ఉన్నాయా, చెత్త ఉన్నాయా, సెదారం ఉన్నాయా, ఇవి ఆలోచించడమే తప్ప పిల్లను పోషించగలిగే క్యారెక్టర్ ఎడుకుందా, ఆ క్యారెక్టర్ ఆ పిల్లని ఎవరన్నా చేతకొంచండి. నేను ఎత్తుకోనా చెప్పండి, జరిగే విషయాన్ని మీరు చూడండి. పిల్లని వీడు సరిగ్గా చూడగలడా, సరిగ్గా చూడగలడానికి డెఫినేషన్ ఏంటో చెప్పనా, దేవుణ్ణి అత్తుకోవడం అంటే ఏంటో తెలియాలి. చూద్దాం మరొక మాట ఉంది, ఇదే తీసుకోండి. పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి, పిల్లల్ని సైలెంట్గా ఉంచండి. 11వ అధ్యాయం ఇదో ద్వితీయ ఉపదేశకాండం 11వ అధ్యాయం 22వ వచనం. మీ దేవుడైన యెహోవాను ప్రేమించి మీ మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకోనవలెను. ఏంటట హత్తుకొని ఏం చేయాలట? హత్తుకొని ఏం చెప్తున్నాడు చూడండి, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అత్తుకోవడంలో ఏముందట? ప్రేమ ఉందట. అత్తుకోవడంలో ఏముందట? లోబడ్డం ఉందట. అత్తుకోవడంలో మాట జబదాటని స్వభావం ఉందట. మీరు ఈ అధ్యాయాలన్నీ కలపండి. క్రొత్త నిబంధన ఏదైతే చెబుతుందో అదే టెర్మినాలజీ పాత నిబంధన కూడా చెబుతుంది. చూడండి ఇంకా ముందుకెళదాం, ఇదే ద్వితీయ ఉపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాను లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొను. హత్తుకొన్నన్న పదం డైరెక్ట్ ఉపయోగించట్లేదు, మరి ఎన్ని మాటలతో కలిపి మాట్లాడుతున్నారు చూడండి. హత్తుకోవడం అంటే ఏంటో నాకు తెలియాలంటే మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి. హత్తుకోవడం అంటే ఏంటట? లోబడ్డం. నెక్స్ట్ ఆయనకే భయపడ్డం, నీ యజమానికి భయపడ్డం. హత్తుకోవడం అంటే లోబడ్డం, హత్తుకోవడం అంటే భయపడ్డం. నెక్స్ట్ ఆయన మాటను అనుసరించడం, ఆయన మాటకు వ్యతిరేకంగా ఏది చేయకపోవడం. నెక్స్ట్ ఆయనను హత్తుకొని ఆయన మాట విని ఆయన సేవించచ్చు, ఆయనను సేవించచ్చు. నీకేదన్నా ఫ్లేవర్ ఉందంటే, నీకు నచ్చేది ఏదన్నా ఉంది అంటే నువ్వు ఇష్టపడి సేవించాల్సింది ఒకే ఒక్కరిని. ఎవరిని? నీ భార్యని లేదా నీ భర్తని. మూడో వ్యక్తి మధ్యలోకి రావడానికి వీల్లేదు. హత్తుకోవడం వల్ల ఇంత అర్థం ఉందట, హత్తుకోవడం లేని అర్థాలు ఉన్నాయట. ఇదే 20వ 30వ అధ్యాయం ద్వితీయ ఉపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రయాణమునకు నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఏంటట? నీకు ఒక లైఫ్ ఇచ్చి, నీకంటూ ఒక స్థానం ఇచ్చి, నీకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చి, నీకంటూ తల్లిదండ్రులు ఇచ్చి, నీకంటూ అన్నీ ఇచ్చి, ఇన్నెంతకి ఇచ్చాడు, నేను ఎంతకింత బ్లెస్ చేశాడంటే ఆయనను హత్తుకొని ఉండాలట.
ఇక్కడ ఇస్రాయేల్ని మాత్రమే అంటే అక్కడ పెడితే ఒకసారి ఫ్యామిలీ దృక్కోణంలో మీరు చూడండి, దేవుడు మీకు ఇన్నిచ్చి ఏం కోరుతున్నాడంటే ఆయన నత్తుకోవడం అంటే ఏంటో మనం నేర్చుకోవాలంట. ఆయన నత్తుకోవడం అంటే ఏంటో మనం నేర్చుకుంటే మన పార్ట్నర్ని ఎలా హత్తుకోవాలో మనకి అర్థమవుతుందట. ఎవడో చెప్పడు ఏ కోర్టులో, ఏ పోలీస్ స్టేషన్లో కూడా చెప్పడు. విడిపోతారా, లెటర్ రాయండి, ఆర్గ్యుమెంట్ జరవాలా, వాయిదా నెక్స్ట్ వీక్ వేసాం, వచ్చేయండి, వాదించుకోండి, విడిపోండి. కలాలనుకుంటున్నారా, లోకదళతకి వెళ్ళండి, మాట్లాడుకోండి, కట్టండి, పోండి. జరిగింది. బైబుల్ తెలిసిన వాడే కాపురాన్ని ఎలా కొనసాగించాలో వాడికి బాగా అర్థమవుతుంది. బైబుల్ తెలిసిన అమ్మాయికే దేవుని నత్తుకోవడం అంటే ఏంటో తెలిసిన అమ్మాయి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా జీవితం డిజైన్ చేసుకోగలరట. ఈ అధ్యాయంలో ఒకసారి మీరు వెనక్కి వెళితే ఇదే 13వ అధ్యాయం, త్వర త్వరగా 13వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి చూడండి ఒకసారి. ప్రవక్తయే కానీ కలలు కానివాడే కానీ నీ ఎదుట చూసే క్రియలైన మహత్కార్యములైన చేసి నువ్వెరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన మహత్కార్యములు సంభవించిన ఆ ప్రవక్త మాటలను కలలు కాని వాని మాటలు మీరు వినకూడదు. ఎలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ ఉదయముతో మీ పూర్ణాత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకై మీ దేవుడైన యెహోవాను మిమ్మును పరీక్షించుచున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న మాట వస్తుంది, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని. ఈ మాట చెప్పడానికి ముందే ఏం చెప్తున్నాడు, కొంచెం అక్కడ అలా మీరు పక్కన పెడితే మీ ఇద్దరి మధ్యకి వండర్స్ చేసేవాడు వచ్చిన అర్థమవుతుందా. చూసిక్రియలు అంటే ఏంటి, ఆశ్చర్యపోయేలా ఉంటాయట. ఈ మధ్య మీ ఆవిడకి నచ్చట్లేదంటే వీడికి ఏదో ఆశ్చర్యం కనబడుతుంది అనమాట. అర్థమవుతుందా, వీడికి వీళ్ళ ఆవిడ నచ్చట్లేదు, ఎవరో నచ్చుతున్నాయంటే మధ్యలోకి ఎవడో వచ్చాడు. అర్థమవుతుంది కదా, మధ్యలో ఎవరో వచ్చారు, ఏదో జరుగుతుంది. మీ మధ్యకి ఎవరు వచ్చినా ఆశ్చర్యకార్యాలు, చూసిక్రియలు, గిఫ్ట్లు, అవి ఇవి, చెత్త చెదారాలు, సర్ప్రైజింగ్ న్యూస్లు, ఇవన్నీ మీరు విని అవాక్ అయిపోయి ఈ బాండింగ్ కన్నా ఈ బాండింగే బాగుందని తిరిగితే దేవుడు అన్నాడట, అసలు మీరు ఎలాంటివారో తేలిపోవడానికి ఈ దానిలో జోన్లో మిమ్మల్ని రప్పించనంటాడట. నువ్వు ఎలాంటి వాడివో, నువ్వు ఎలాంటి దానివో తేలిపోవాలంటే ఈ ఫ్లేవర్స్ దేవుడు అనుమతిస్తాడట. తెలిసిపోతాం మనం మనం ఎలాంటి వారమో. నీకేమాత్రం నిజాయితీ నీతి నిజాయితీ ఉందో కాపురాల మీద అక్కడే మనకు అర్థమైపోతుంది, అక్కడే తెలిసిపోతావు. నీ మధ్యలో ఒక పరాయి స్త్రీ వచ్చి నేను ఆకర్షిస్తుందంటే నీ భార్య కన్నా ఎక్కువ. నువ్వు ఎట్టివాడివో తెలుసుకోవడానికి ఆకాశం నుండి కళ్ళు పెద్దవి చేసి దేవుడు చూస్తాడట. వీడు అసలు స్పందన ఎలా ఉంటుంది, అసలు వీడు ఏం చేస్తాడు, వీడి వ్యవహారం ఎట్లా ఉంటుంది, మనం ఏమంటాం, మనకి రివర్స్ అర్థమవుద్ది మనకేంటి, దేవుడా ఇది ఎలాగో అర్థం చేసుకోవట్లేదని ఇంత బహుమానం నా కొరకు పంపావా, ఆయన పంపడం దెయ్యం అది, నీకు అర్థమవట్లా, దెయ్యానికి చెల్లి దెయ్యానికి పెద్దమ్మా, నీకు అర్థమవట్లేదు. దేవుడు ఒక్కసారి వన్స్ వివాహం జరిగిపోయిన తర్వాత మూడో వ్యక్తికి ఆయన అవకాశం అనేది ఇవ్వడు, జరగదు. అసలు ఫస్ట్ లెసన్ ఒకటి చెప్పాలి, అసలు మ్యారేజ్లో ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ అసలు ఎలా సెలక్షన్ చేయాలి, సెలక్షన్ అనేది ఎక్కడ జరుగుద్దా అక్కడ జరుగుద్దా అది చెప్దాం అనుకున్నాం, బయోడ్రస్ ఎప్పుడని చెప్పుకుందాం. దేవుని కృప తోడుంటే, దేవుని కృప మన మీద ఉంటే ఎప్పుడన్నా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మాట్లాడుతున్నట్టు ప్రవక్త అంటే ఏ మనుషుడు ఇద్దరి మధ్యకి రావడానికి వీల్లేదు. వస్తే ఏమవుద్ది, అత్తుకోవడం అనేది ఏమవుద్ది, విరిగిపోతుంది. అత్తుకోవడం అనేది ఏమవుద్ది, చిదిగిపోతుంది. విరిగిపోయిన దాన్ని మళ్ళా కలిపిన అతుకులు ఖచ్చితంగా కనబడతాయి. ఒక పాట ఉంటుందండి, ఆ పాట భలే ఉంటుంది, వీడియో సాంగ్ లేదు కానీ పాటలు ఉన్నాక ఆ పదం చాలా ఇంట్రెస్ట్. ఏంటో పదం అంటే, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తీసుకొచ్చాను, బాగు చేయమని నేను ఆయన కోరుతాను. నిజంగా ఆ మాట ఎక్కడో టచ్ అవుతుంది. పగిలిపోయింది నా హృదయం, విరిగిపోయింది నా మనస్సు,
నేను చేయాల్సింది ఒకే ఒకటి, నేను అతికించుకున్న అతుకులు ఖచ్చితంగా కనపడతాయి. నా సెలక్షన్ రాంగ్ అయిపోయింది, నా నిర్ణయాలు తప్పు అయిపోయాను. మీ భార్యను చూసి మీకు పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు బాధపడితే పగిలిపోయిన మన హృదయాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలి? ఆయన చేతుల్లో పెట్టాలని చక్కగా మరలా డిజైన్ చేస్తాడు, చక్కగా ఆయన నడిపిస్తాడు. మనకి ద్వితీయ ఉపదేశకండి ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే క్రొత్త నిబంధన రాక మునిపే మనకు నేర్పిస్తున్నమాట. క్రొత్త నిబంధన ఇంకా మన కళ్ళ ముందు చూడక మునిపే మనకు నేర్పిస్తున్నమాట. దేవుణ్ణి అత్తుకున్న వానికట మిగిలిన వారిని ఎలా అత్తుకోవాలో అర్థమవుతుట. మరొక మాట చూద్దాం. ఎబ్రీ పత్రిక త్వర త్వరగా ముగించుకుందాం. క్షమించండి, సామెతల గ్రంథం దానికన్నా ముందు సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనం. జ్ఞానము వలన విల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు సర్వసంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండి ఏం చెబుతున్నాడు చూడండి, మరల ఒకసారి చదువుతాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఇల్లు కట్టడం సంబరం కాదట, మరి దాన్ని స్థిరపరచుకోవడం తెలియాలట. ఏదైతే ఒకవేళ ఇది పోలికగా మీరు తీసుకుంటే కాపురాన్ని తెచ్చుకోవడమే పెద్ద సంబరం కాదు, కాపురాన్ని స్థిరపరచుకోవడం కూడా తెలియాలి. జ్ఞానం వలన ఇల్లు కట్టుకుంటాం, వివేచన వలన ఏం చేస్తాం, స్థిరపరచుకుంటాం. ఈ రెండు ఉండాలట. ఈ రెండు నాకు ఎప్పుడు తెలుస్తాయి, ఈ రెండు నాకు ఎప్పుడు అవుతాయి, నేను ఎప్పుడు బలవంతంగా ఉండగలను, బలవంతుడిగా ఉండగలనంటే జ్ఞానము గలవాడుగా ఉన్నప్పుడు బలవంతుడిగా ఉండగలను. జ్ఞానము గలవాడుగా అంటే అలా చెప్తున్నా, జ్ఞానము గలవాడుగా అంటే దానికి ఒక ఎక్కువ మాట, దేవుడేంటో నీకు బాగా తెలియాలి. నువ్వు ఏ కొలతలో నీ భార్యను కొలవగలవు, ఏ కొలతలో నీ భర్తను కొలవగలవు, ఏ కొలతలో నీ కుటుంబాన్ని చూడగలవు, కారణం ఒకే ఒకటే, నీకు దేవుడు ఎంత బాగా అర్థమైతే నేను ఆనుకున్న వారిని అంత బాగా నువ్వు అర్థం చేసుకోగలవు. ఒకడు ఈదులోకి వచ్చి ఊరకే గొడవ పడుతున్నాడు అనుకోండి, ఎప్పుడు అని చూసి ఏడు రీడు అనుకోకండి, డైరెక్ట్గా చెప్పే మాట అండి చెప్పనా. ఒక నడి వీధిలోకి వచ్చి అన్నీ మర్చిపోయి మాట్లాడుతుంటే కారణం ఒకే ఒకటే, వాడి ఫ్యామిలీలో వాడికి మనశ్శాంతి లేదు అని, అది అర్థం. వాడు పెరుగుతున్న వాతావరణం బాగాలేదు, ఒకడు ఎడ్డ గోలుగా మాట్లాడుతున్నాడంటే వాడి కుటుంబంలో వాడికి సరైన వాతావరణం దొరకట్లేదు. అంచనా వేయచ్చు ఇవన్నీ సైకలాజికల్గా మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతాయి. ఎందుకు ఊరికి ఎలా మాట్లాడుతుంది ఏమి అంటే ఆమె అలా పెరిగింది, ఎందుకు ఇతగాడు ఎలా చేశాడంటే ఆ కుటుంబం అలా పెంచింది, ఎందుకు ఇలా జరుగుతున్నాయి అలా పెరిగారు. వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళు ఎట్టువారో చెప్పొచ్చు. బైబిల్ ఒక మాట ఉంది, ఏంటి, పండును బట్టి చెట్టు ఎట్టుదో చెప్పొచ్చట, చేసే పనులను బట్టి మనుషులు ఎట్టువారో చెప్పొచ్చట. కానీ ఇంకంతకుమించి మనం ఎదుర్కోవాల్సిన అర్థాలు ఏమీ లేవు. వాళ్ళు చేసే పనులు బట్టి వారు ఎట్టువారో మనకి అర్థమైపోతుంది. ఇవన్నీ మనం చూడాలట. ఎప్పుడైతే ఇవన్నీ మనం చూడడం మొదలు పెట్టామో లైఫ్ అనేది ఎలా ఎదుక్కోవాలో మనకు అర్థమవుతారు. చూద్దాం మరొక మాట. చివరిగా ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వచనం నుండి, వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది గాను వాంపు నిష్కలమసమైనది గాను ఉండవలెను. వేశ్య సాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఏం చెప్తున్నాడు వివాహానికి మరల డెఫినేషన్ ఏం చెప్తున్నాడు ఎబ్రీ గ్రంథకర్త? ఆది కాండం ఏదైతే చెప్పిందో, యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో, అపోస్తలుడైన పౌలు ఏదైతే చెప్పాడో, ఈయన కూడా అదే చెప్తున్నాడు చూడండి. వివాహం అంటే బాగా వినండి, అన్ని విషయముల్లో ఘనమైనదిగా ఉండాలి కదా, నేను అంటాను ఉండేలా చూసుకోవాలి. ఘనమైనదిగా ఉండడం అంటే 5 గర్రీలేయడం కాదు, ఘనమైనది ఉండడం అంటే బాబుకి పాపకి బాగా కాస్ట్లీ వస్తువులు తగిలించడం కాదు. ఘనమైనదిగా ఉండడం అంటే అన్ని విషయముల్లో ఎవరు మాత్రమే కనబడాలి,
దేవుడు. ఈ మాట మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒకసారి వెనక్కొద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక, ఆ మాట నల్లన వచ్చింది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ముగించుకుందాం. 3వ అధ్యాయం 17వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరుట చేయడు. ఏటట పదం ఎండింగ్ వర్డ్ ఏటి, ముగింపు ఏం పలుకుతున్నాడ ఆ వచనంలో? సమస్తము ఆయన పేరట చేయడు. సమస్తము ఆయన పేరట. వివాహం అన్ని విషయంలో ఘనమైందంటే సమస్తము ఆయన పేరు మీదే జరగాలి. మనం చెప్పాం మీకు సండే మెసేజ్లో, టాలెంట్కి కర్త బ్రదర్ అంటే నువ్వు చెప్పాల్సిన మాట నేను నమ్ముకున్న ప్రభువుకి అది విరుద్ధం కనుక. నువ్వెందుకు ఈ వాతావరణంలో పెళ్లి చేసుకోబట్టి నేను చెప్పాల్సిన మాట నా ప్రియుడికి నచ్చదు కనుక. సమస్తము ఆయన పేరిట చేయాలి. సమస్తము మాట చేత కానీ క్రియ చేత కానీ, వస్తువైనా వ్యక్తి అయినా ఏదైనా, నీ కుటుంబంలో ఏది జరిగినా నీ ఫ్యామిలీలో ఏది జరుగుతున్నా నువ్వు చేయాల్సింది ఆయన పేరిట. ఆయనకి మహిమ తెస్తుందా లేదా, ఆయనకి మహిమ తేకపోతే నేను ఏది చెయ్యను. వివాహం అన్ని విషయంలో ఘనమైనదంటే ఎట్లా ఘనమైంది, ఎవరికి ఘనమైంది? నీకు ఘనమైంది కాదు, దానికన్నా ముందు ఘనమైంది ఎవరికి? దేవునికి ఘనత తెచ్చేలా ఉండదు, అది ఘనమైనది. అంటే ఇలాంటి ఆలోచన కలిగిన వారు, నేను చెప్తున్నాను, విశ్వాసి విశ్వాసిని పెళ్లి చేసుకుంటే ఆ కాపురం ఎంత బాగుంటుందండి. గాడిదకి గుర్రానికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? అది గాడిదది నడదు, అది గాడిదది నడుతుందా? గుర్రం వేగంగా వెళ్తుంది, ఈ గాడిద రా అంటే కుయ్యమని నడిచి వస్తానంటుంది, అది లోడింగ్ మోతుంది అది బాగా. గుర్రానికి గుర్రమే ఉండాలి, గాడిదకి గాడిదే ఉండాలి, విశ్వాసకి విశ్వాసే ఉండాలి. ఎలుగుకి చీకటికి సంబంధం కుదరదు, జరగదు. జరిగించాలనుకున్నా అవ్వదు, జరిగే విషయాలు కాదు అవి. బైబిల్ చెబుతుంది ఎప్పుడైతే అత్తుకోవడం, దేవుణ్ణి అత్తుకోవడం ఇది, అత్తుకోవడం అంటే ఇది అని ఒక యంగ్స్టార్కి ఎప్పుడైతే అర్థమైందో, నువ్వు వెతుక్కోవాల్సింది ఏంటి చెప్పనా? దేవుణ్ణి ఏ పిల్ల అయితే అత్తుకొని ఉంటుందో ఆ పిల్లను నువ్వు వెతుక్కోవాలి. అప్పుడు అత్తుకున్నవారు అత్తుకుని ఏకమైతే ఆ కాపురం వరవ అనిపిస్తుంది. ఆ కుటుంబం అనేక కుటుంబాలకి మాదిరికరమైన కుటుంబాలుగా అవుతాయి. అందుకే మనం ఎప్పుడు సెలక్షన్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ మీరు వెళ్ళి అడగాల్సింది, ఒకవేళ మ్యాచింగ్స్కి వెళ్తే మీరు అడగాల్సింది ఏం అడగాలి చెప్పండి, పిల్ల ఏం చదువుతుందని అడగకూడదు. పిల్ల బైబుల్ చదువుద్దా అని అడగాలి. ఎంత ఇస్తారు కాదు, మరి ఆ పిల్ల ఎన్ని విలువలతో మా ఇంటికి వస్తుంది? లక్షలు కాదు, లక్ష. మాకు ఆ పిల్లలో మేము వెతుక్కునేవి ఏంటంటే దేవుడు కొరకు మాలాగా పిచ్చెక్కిపోయేదై ఉండాలి. అలాంటి పిల్లలు నేను చేసుకుంటానని చెప్పాలి. ఇదండి మనం వెతుక్కోవాల్సింది. పెళ్ళి కావలసిన వారు ఎతకాల్సింది ఇది. పెళ్ళి అయిన వారు ఒకవేళ ఇప్పటికి అయిపోతే మీరు చేయాల్సింది, దేవుణ్ణి అత్తుకోవడం అంటే ఏంటో మీకు ఇంకా తెలియలేదు కనుకే మీరు అత్తుకొని ఉండలేకపోతున్నారు. మీకు దేవుణ్ణి అత్తుకోవడం అంటే మీకు ఏంటో తెలియట్లేదు కనుక మీరు అత్తుకొని ఉండలేకపోతున్నారు. మీరు దేవుణ్ణి అత్తుకోవడం ఏంటో మీకు తెలిస్తే ఎలా అత్తుకోవాలో మీకు అర్థమవుతుంది. వివాహ వ్యవస్థలో మొదటి నుండి చివరి వరకు మనం నేర్చుకోవాల్సింది ఎబ్రీ పత్రిక ఎలా తేల్చేస్తుందో చూడండి. 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది గాను పాన్పు నిష్కలమసమైనది గాను ఉండవలను. వివాహానికి ఏం కలుగుతున్నాడైనా? పాన్పు వాడుతున్నట్టు. భార్య భర్త ఎవరిని విడిచి అత్తుకుంటారట? ఎవరిని విడిచి అత్తుకుంటారట? తల్లిదండ్రులు విడిచి. ఇప్పుడు నేను చివరిగా చెప్తున్నాను, వివాహం అంటే ఏంటంటే అన్ని విడిచిపెట్టి ఒకరిని మాత్రమే అత్తుకొని ఉండడమే వివాహం. వివాహం కొరకు చెప్తున్నప్పుడు పాన్పు కొరకు ఎందుకు చెప్తున్నాడు? నీ పాన్పు ఎప్పుడు కలంకం లేనిదంటే వివాహం వరకు ఆ దేహాన్ని అపవిత్రం చేయకుండా కాపాడు. అదే వివాహానికి అర్హత, అదే వివాహానికి అర్థం, అదే వివాహానికి సాక్ష్యం. ఇలాంటి వాతావరణంలో మనం పెళ్ళిలోకి అడుగులు పెడితే అది దేవునికి ఘనమైనది, మహిమ తెచ్చేది,
క్రైస్తవ పెళ్ళిళ్ళు ఎట్లా జరగాలంటే ఇలాంటి ఉద్దేశాలతో జరగాలండి. కానీ బాధ ఏంటి చెప్పనా, క్రైస్తవ పెళ్ళిళ్ళలో కూడా ఏం గోల చెప్పండి, కులం గోల. క్రైస్తవ పెళ్ళిళ్ళలో కూడా రంగుల గోల. క్రైస్తవ పెళ్ళిళ్ళలో కూడా ఏంటి, ఇచ్చిపుచ్చుకోవడాల గోల. ఇన్ని గోలల మధ్య క్రైస్తవులని చెప్పుకుని కూడా పెళ్ళిళ్ళు చేసుకొని క్రిస్టియన్ ఫ్యామిలీ అన్న డెఫినేషన్ మన సొసైటీకి ఏమి ఇవ్వాలని చెప్పండి. అందుకే వివాహం అన్న దానికి అర్థం ఏంటంటే హత్తుకొని ఉండడం. హత్తుకోవడంలోకి మధ్యలోకి ఎవరు రావడానికి వీల్లేదు. ఎక్కడైతే హత్తుకున్న వారిని విడదీస్తున్నారో, హత్తుకుపోయిన వారి భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో, ఆ విడదీసిన వానికి బైబిల్ ఏమందో చెప్పిన, అట్టి వానికి మరణ దండన విధింపవలను అంది. అంటే మీరెవరైనా కలుసున్న భార్య భర్తలు విడదీసే ప్రయత్నం చేస్తే మీ మాటల చేత, ఏదో తెలుగులో బాసందిగా కాపురంలో ఏమి పెడుతున్నారట, పర్లేదు చెప్పండి, ఇక్కడ మాత్రం అందరూ పవిత్రం అయిపోతాం. కాపురలు ఏం పెడుతున్నారు, పుల్లలు పెట్టడమే కదట. ఈ పుల్లలు బెట్టులు కూడా వేసి అగ్గేడుతున్నారట ఈ మధ్య. మీరు విడిపోతారు, దీనివల్ల విడిపోతారని మీకు అర్థమైనప్పుడు మీరు చేయాల్సింది ఏంటి చెప్పిన, పెళ్ళి అయిపోయిన వారిని మీరు చేయాల్సింది వారిని ఎలా సమాధానపరచాలని ప్లాన్ చేయాలి. కాబట్టి వివాహం ద్వారా మనం నేర్చుకోవాల్సింది, దేవుడు నాకు అర్థం అవ్వాలి, దేవుడు నాకు అర్థమైతే నా భర్త నాకు అర్థమవుతాడు, దేవుడు నాకు అర్థమైతే నా భార్య నాకు అర్థమవుతాడు, దేవుడు నాకు అర్థమైతే నా పిల్లలు నాకు అర్థమవుతారు, దేవుడు నాకు అర్థమైతే నా సంసారం లోతేటు నాకు అర్థమవుతుంది. దేవుడు అర్థం కాకుండా కేవలం అలా వచ్చి శ్రోతల్లో మీరు వెళ్ళిపోతుంది, అర్థమైపోయింది అనుకుంటే పెళ్ళి అయ్యకట అందరికీ అర్థమైపోద్దట. ఏమని, ఏమీ అర్థమవలేదు. పెళ్ళి అయ్యక అందరికీ అర్థమవుద్ది. ఒకడు ఏటో నీ భక్తి ఏంటో తేలిపోవాలంటే ఒక బోధకుడు అంటాడు ఏమని చెప్పనా, నీకు పెళ్ళి అయితే అన్నీ అర్థమవుతాయి అంట. చివరిగా ముగించుకునే ముందు, ఒకవేళ మీరు సేవకులైతే, సేవ చేసే గుణాలు మీకుంటే, సేవకులుగా మీరు ఉండాలని మీరు అనుకుంటే, పెళ్ళికి ఒక భక్తుడు తీసిన కొలత మాత్రం మర్చిపోకండి. ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, చాలాసార్లు చెప్పాను నేను. ఆయన వస్త్రాన్ని, ఈ వస్త్రం ఏం వేసుకుంటాడు చెప్పిన, వరల్డ్ మ్యాప్ ఏదైతే ఉందో, వరల్డ్ మ్యాప్, ఆ మ్యాప్ను ఆయన చొక్కాయిగా వేసుకుంటాడు. ఆయన మంచి మిషనరీ అండి. ఆయన విజన్ ఏంటంటే ప్రపంచాన్ని ఎట్లా అయినా సరే యేసుక్రీస్తు వైపు మళ్లించే ప్రయత్నాలలో నా ప్రయత్నం కూడా మెండుగా ఉండాలని ప్రపంచ చొక్కాయే, ప్రపంచ పటాన్నే చొక్కాయిగా వేసుకుంటాడు. ఈ మిషనరీకి ఒకరోజు పెళ్లి చూపులు వచ్చాయి. పెళ్లి చూపులు జరిగితే పిల్లని ఎలా సెలక్షన్ చేశాడు తెలుసు, ఆయన పార్క్ రమ్మన్నాడట. ఎక్కడికి పార్క్ అందరూ అనుకున్నారు, అయ్యో చూసారా చూసారా ఇవాంజలిస్ట్ అనుకున్నాం, కానీ ఆ మాత్రం ఈయనకు కూడా ఉన్నాయన్నమాట. అపార్థం అర్థం అవ్వడం తక్కువ, మనకి అపార్థాలు ఎక్కువ. పార్క్ రమ్మని వెంటనే పార్క్ వెళ్ళిన తర్వాత ఎవరిని రావద్దన్నాడు, ఆ పాపను ఒక్కరిని రమ్మన్నాడు, బెంచ్ మీద కూర్చున్నాడు. వచ్చాడు ఆయన, వస్తావా. సరే, వివాహం అనే దానికి ముందు ఆయన తీసుకుంటే నిర్ణయం ఏంటంటే, బెంచ్ మీద కూర్చున్నాడు, పిల్ల వచ్చింది, వచ్చిన తర్వాత ఆయన అడిగాడు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఆయన. అవును సార్, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు, మీరు మంచి సేవకులు. నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఒక పని చేయాలి, నన్ను సేవకులు అంటున్నావుగా అని అడిగాడు. ఏం చేయాలి సార్ అని అడిగింది. ఆ డస్ట్బిన్లో తినేసి పడేసిన బిర్యానీ పొట్లం ఉంటుంది, ఆ పొట్లం తెచ్చుకుని నా బెంచ్ మీద నా పక్కన కూర్చొని తిను అన్నాడు. ఆ పిల్లకి ఏం అర్థం అవట్లా, సేవకుడు అనుకుంటే ఎంగిలోకులు తెమ్మంటాడు ఏంటి అనుకుంది. వెళ్ళింది, బిర్యానీ పొట్లం తెచ్చింది, కూర్చున్నాడు, ఆవిడ కూర్చుంది, తిను మరి ఆలస్యం దేనికి అన్నాడు. తింటుంది, మొత్తం తినేసింది, ఎవరో ఎంగిలి పడేసిన ఆ బిర్యానీ పొట్లం. తిన్న తర్వాత అన్నాడు, ఎందుకు తినమని నన్ను అడగలేదు కదా నువ్వు, ఈ పాయింట్లో నాకు నచ్చావు అన్నాడు. మరొక మాట, నేను ఎందుకు తినమన్నానంటే, నేను సేవకుడిని, ఈరోజు ఎక్కడుంటానో తెలియదు, ఒకరోజు తినొచ్చు తినకపోవచ్చు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు ఎక్కడైనా అడ్జస్ట్ అయ్యే స్వభావం నీకుందో లేదో నాకు తెలియాలనే ఈ మిగిలిపోయిన ఎంగిలి అన్నం తినమన్నాను, నన్ను క్షమిస్తావా అని అడిగాడు. అప్పుడు అర్థమైపోయింది ఆయన అంటే ఏంటో ఆ అమ్మాయికి. ఆ రోజు ఆ నిబంధనలు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరూ మిషనరీలు, ఈరోజు ప్రపంచానికి గొప్ప సేవ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వయసు సుమారుగా 60 దగ్గరకు ఉంది.
ఇంకా బతికే ఉన్నారు. ఇలాంటి కొలతలతో మన వివాహంలోనికి అడుగులేయాలి. ఈ పిల్లని ఎందుకు చేసుకున్నవరా అని అడిగితే ఏం చెప్తాం మనం? నా కళ్ళుతో చూడు బ్రదర్ అని చెప్తాం. ఆ తర్వాత కళ్ళుకి బాగా అర్థమవుద్ది, నేను సరిగ్గా చూడలేదు, బోతద్దాలు వేసుకున్నానని. ఈయన ఎందుకు చేసుకున్నావమ్మా అని అడిగితే బాబులో ఉన్నాడట. ఏ బాబు? నా ఈ బాబు తెలుసు మీకు, అందుకు చేసుకున్నానండి. ఆడు బాబు కదాడు, దొంగ కావాలని చూడు, తర్వాత తెలుస్తుంది. ఇలాంటి కొలతలతో మనం చేసుకుంటాం. నువ్వెందుకు చేసుకున్నారయ్యా? ఈ అబ్బాయిని ఎందుకు చేసుకున్నావంటే ఎంప్లాయ్. ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావరంటే ఎంప్లాయ్. ఇతన్ని ఎందుకు చేసుకున్నావు? స్టేటస్. ఇతన్ని ఎందుకు చేసుకున్నావు? స్థితిగతులు. ఇలా చేసుకుంటాం. అందుకే అన్నీ ఉంటాయి కానీ బెడ్రూమ్లో కూడా ఉండదు. ఏంటి చెప్పిన? మనశ్శాంతి ఉండదట. మనశ్శాంతి లేక అందరు చేస్తున్నది ఏంటి చెప్పిన? శాంతి ఇందులో ఎత్తుక్కుంటున్నారు. అటేపుకి ఆవిడ పడుకుంటుంది, ఇటేపుకి ఈయన పడుకుంటాడు. ఎవరు ఫోన్ అది చూసుకుని ఎవరితోనో సాటింగ్ చేస్తారు. ఇది ఈరోజు ఉన్న ఫ్యామిలీస్. కాబట్టి ఫ్యామిలీలు బాగుండాలంటే మనం చేయాల్సింది ప్రభు ఏంటో నాకు బాగా అర్థమవ్వాలి. చివరగా ముగించమండి. ప్రభు ఏంటో నాకు అర్థమవుతే నా చూపు మారుతుంది. ప్రభు ఏంటో నాకు అర్థమైతే నేను డబ్బు ఖర్చు పెట్టే విధానం మారుతుంది. ప్రభు ఏంటో నాకు అర్థమైతే నా నడతలు మారుతాయి. ప్రభు ఏంటో నాకు అర్థమైతే నా ప్రవర్తనే మారిపోద్ది. అర్థమైన ప్రభువుని అర్థం చేసుకున్న స్థితిలో నేను ఉంటే నా జీవితంలోకి ఎవరిని వచ్చినా అర్థం చేసుకుంటాం. అందుకే నాకు బాగా అర్థం కావాల్సింది ప్రభు ప్రభు ప్రభు. ఆ ప్రభు అర్థమైనప్పుడే నాతో ఉన్న వాళ్ళు కూడా సమాధానం కలిగి జీవించగలరు. కాబట్టి గాడ్ బ్లెస్ యూ. విన్న మాటలు ఇవి చిన్నవి కాదు. జీవితాంతం గుర్తుపెట్టుకోండి. పెళ్లి కావలసిన వారు ఈ కొలతలు మర్చిపోకండి. పెళ్ళి అయిన వారు ఈ కొలతను మాత్రం మర్చిపోకండి. జీవితాలు బాగుండాలి అంటే ఇద్దరి మధ్య దేవుడు ఖచ్చితంగా బాండింగ్ అయి ఉండాల్సిందే. మధ్యాహ్నం కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. పరలోకమందరం మా తండ్రి దేవా, నిజమే తండ్రి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తండ్రి మీ వాక్యములు ఇంత స్పష్టంగా ఉన్నా కేవలం ఆచారాలకి సాంప్రదాయాలకి పెద్దల మాటలకి లోకం యొక్క కట్టుబాట్లకే వివాహాలు చేసుకుంటున్నామే తప్ప తండ్రి మిమ్మల్ని అర్థం చేసుకుని మేము జీవితంలోకి అడుగులు వేయాలని తండ్రి తెలియక గుర్తించక మా జీవితాన్ని అతలాకుతలం చేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలోకి తండ్రి ఒకవేళ మేము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి బాధలకి తండ్రి మేము జారిపోక మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని నడిపించండి తండ్రి. మా జీవితాన్ని మీరే కట్టండి, మా జీవితాన్ని మీరే నిలబెట్టండి. ఉండెళ్ళిపోయి చిన్న జీవితంలో తండ్రి ఎటువంటి అలజడులకి మేము గురికాక తండ్రి ప్రతిదానికి సమాధానం పొందుకొని మీ కొరకు ఉన్నతంగా జీవించడానికి మాకు సహాయమును అనుగ్రహించండి తండ్రి. ఇప్పటికీ వివాహ వ్యవస్థలో ఎవరైతే అడుగులు పెట్టి తండ్రి భార్య భర్తలుగా కొనసాగుతున్నారో వారికి మరింత వాక్యపు తీవ్రతని మీ చిత్తాన్ని ఎరిగే స్వభావాన్ని తండ్రి ఆ దంపతులకు పుట్టించండి, నేర్పించండి. ఒకరిని ఒకరు ఎలా సరి చేసుకోవాలో అర్థం చేసుకోవాలో మిమ్మల్ని అర్థం చేసుకుని మీ దృక్కోణంలో వారు చూడడానికి వారికి మరింత ఆత్మ నడిపింపును అనుగ్రహించండి. వచ్చిన పిల్లల తండ్రి యవన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఏ పరిస్థితుల్లోనూ తండ్రి వివాహ వ్యవస్థ తండ్రి వారు సొంత నిర్ణయాలు తీసుకొనక మీ నడిపింపు మీద ఆధారపడతండి. మీరు ఎలా నడిపిస్తే అలా నడవడానికి ప్రతి యవనస్తుడు మీకు తలదించడానికి తండ్రి లోబడి నడిపిస్తారని కోరుతూ లోబడే స్వభావాన్ని వారికి అనుగ్రహిస్తారని అర్థిస్తూ మళ్ళీ మధ్యాహ్న సెషన్లో కూడా తండ్రి ఉన్నతమైన మాటలు మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును జ్ఞానమును మాకు అనుగ్రహించండి. తిరిగి భోజనానికి వెళ్ళుచుండగా తండ్రి ఎటువంటి ఇబ్బందులు కలగకుండగా చక్కటి ఆహారాన్ని మేము తీసుకుని ఆత్మీయ ఆహారాన్ని కూడా పొందుకోవడానికి తండ్రి మీరే సమస్త కార్యము జరిగిస్తారని కోరుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.